చెప్పండి సార్. మీతో ఒంటరిగా మాట్లాడాలి. చంపేశారయ్యా, చంపేశారు. కమిషనర్ మాత్రమే కాదు, నా మనవరాలతో సహా 32 మంది పిల్లల్ని అన్యాయంగా చంపేశారు. ఆ రోజు మా స్కూల్లో 2 బెల్ కొట్టాక పిల్లలందరూ గ్రౌండ్ లో ఆడుకుంటున్నారు. అదే టైంలో పక్కనే ఉన్న ఉప్పినంగడి డంప్ యార్డ్ లో చెత్తను తగలబెట్టారు. గాల్లోంచి కొంచెం కొంచెంగా పోగ స్కూల్ వైపు వచ్చింది. పిల్లలందరూ స్పృహ తప్పి పడిపోయారయ్యా. కార్పొరేషన్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. రాజకీయ నాయకులు వాళ్ళు వెనకాలే తచ్చాడారు. కానీ 15 రోజుల తర్వాత పేపర్లో మధ్యాహ్న భోజన పథకంలో ఫుడ్ పాయిజన్ వల్లే ఆ పిల్లలు చనిపోయారని వార్త వచ్చిందయ్యా. కమిషనర్ గారితో ఈ విషయం చెప్పాను. ఐ విల్ డెఫినెట్లీ డూ సంథింగ్ అబౌట్ దిస్. వారం తర్వాత నన్ను పిలిచారు. చూడండి, ఇందులో చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యున్నారు, కనుక మీరు కంప్లైంట్ ఇవ్వకండి. రేపు నేను ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను, మీరు అక్కడికి రండి. కానీ ఆ ప్రెస్ మీటు జరగలేదు, ఆయన ప్రాణాలతోనూ లేరు. మీరు వచ్చిన రోజు ఈ విషయం మీతో చెప్దామని వచ్చాను. ఆ రోజు మీరు నడుచుకున్న విధానం చూసి నేను అలాగే తిరిగి వెళ్ళిపోయాను. ఎందుకు చనిపోతున్నామో తెలియకుండానే 32 మంది పిల్లలు చనిపోయారయ్యా. మొత్తం అందరూ చనిపోయారు. తగిలిపెట్టారు, ఎక్కడి నుంచే పొగ వచ్చింది. సార్, ఇక్కడ మొత్తం ఎలక్ట్రానిక్ ఐటమ్ ఉన్నాయి సార్. మొత్తం డీటెయిల్స్ ఎన్క్వైర్ చేయి. కమిషనర్ రెడ్డి హత్య చేయడానికి కారణం మిడి వేస్ట్ అండ్ ఈ వేస్ట్. ఆస్ట్రేలియాలోని మెడికల్ వేస్ట్లని, అక్కడున్న కంప్యూటర్ కంపెనీస్ తాలూకు ఈ వేస్ట్లని మన దేశంలోని డంప్ యార్డ్స్లో పారపోస్తున్నారు. దీన్ని కర్ణాటక స్క్రాప్ అనే పేరుతో ఇంపోర్ట్ చేస్తున్న రాజీవ్ కృష్ణ మూలంగానే ఈ డీలింగ్స్ అన్ని జరుగుతున్నాయి. ఆ చెత్తను తగలబెట్టడం వల్ల వచ్చే టాక్సిక్ స్మోక్ అటాక్ అయ్యి 32 మంది పిల్లలు చనిపోయారు. ఇలాంటి ఇన్సిడెంటే ఢిల్లీలోని పలస్వాలో కూడా జరిగింది. అది కనిపెట్టిన కమిషనర్ రెడ్డిని పిలిచి వార్న్ చేశారు. వాడు దానికి లొంగనందువల్లే దీన్ని పబ్లిక్ ఇష్యూ చేయడం కోసం ప్రెస్ని పిలిచారు. ఈ న్యూస్ను కూడా వాడు ఏసీ కృష్ణరాజు ద్వారా తెలుసుకుని అబద్ధం చెప్పి ఒక చోటకి రప్పించి బేరసారాలు జరిపాడు. కమిషనర్ ఒప్పుకోకపోవడం వల్ల ఆయన్ని షూట్ చేసి చంపేశారు. సో రెడ్డి కన్నా ఓ పెద్ద స్ట్రెంగ్త్ ఆస్ట్రేలియాలో ఉంది. మొత్తం డిపార్ట్మెంట్ అంతా వేడిగా ఉంది. ఆ టీచర్ ఎక్కడ ఉంటున్నారు? హెడ్ మాస్టర్ ఇంట్లోనే ఉంటున్నాడు. ఉదయం అరెస్ట్ వారెంట్ తీసుకోవాలి. వాడిని ఫుల్గా ఫాలో చేయండి. నేను ఈరోజు నైట్ హార్బర్కి వెళ్ళి డిస్పాచ్ వన్ కంటైనర్స్ ఓపెన్ చేసి ప్రూఫ్ కలెక్ట్ చేస్తాను.